జోహార్ అన్న ఇండియా, జోహార్, జోహార్ అన్న ఇండియా, జోహార్, జోహార్ అన్న ఇండియా, జోహార్, జోహార్ అన్న ఇండియా, జోహార్, జోహార్ ఇండియా, జోహార్. వందే లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వందే లాలే, వందే లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వందే లాలే, వందే లాలే లోకేష్ బాబు నాయకత్వం, వందే లాలే, వందే లాలే లోకేష్ బాబు నాయకత్వం, వందే లాలే, జోహార్ ఇండియా, జోహార్, జోహార్ ఇండియా, జోహార్, జోహార్ ఇండియా, జోహార్. వందే లాలే గద్దే రామన్న నాయకత్వం, వందే లాలే. చంద్రబాబు గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వద్దల్లాలే తెలుగుదేశం పార్టీ, వద్దల్లాలే తెలుగుదేశం పార్టీ. జోహార్ ఎన్టీఆర్, జోహార్, వర్దల్ లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్దల్ లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఇవాళ మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి పశ్చిమ నియోజకవర్గం నుంచి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మా అన్న పెద్ద వెంకన్న గారు, మరి మా గురుగారైన మీరా గారు, మిగతా నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఇవాళ మేమందరం ఆయన కుటుంబ సభ్యులం, అంటే తెలుగుదేశం కుటుంబ సభ్యులమైనందుకు మేమందరం గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే రామారావు గారి గురించి చెప్పుకుంటే ఎంత చెప్పుకున్నా తరగని చరిత్ర. వారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ
కూడు గుడ్డ నీడ నిరాడంతో స్టార్ట్ అయినాయి. తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారి ద్వారా అమలు అవడం జరిగింది. ఇవాళ పెన్షన్ విధానం పుట్టిందే వారి మదిలో నుంచి. ఇవాళ ఇట్లా చెప్పుకుంటే ఎన్నో పథకాలు ఉన్నాయి. ఇవాళ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆయన సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నారే కానీ ఎవరు కూడా సొంత పథకాలు పెట్టలేకపోయారంటే ఆయన ఆ సమయంలో ఆలోచించిన ఆలోచన విధానం చాలా గొప్పది. ఇవాళ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వచ్చిందంటే అది నందమూరి తారక రామారావు గారి వల్లే. అంతేకాకుండా వారి ఆశయాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు అందరూ కలిసికట్టుగా మళ్ళీ తీసుకువెళ్తున్నారు. ఆయన ఆశయ సాధనలో మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఆయన ఆశయాలు సాధిద్దామని కృషి చేస్తున్నాం. ఇవాళ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రపంచం మొత్తం ఆరాధించే వ్యక్తి. ఆయన కూడా మా నాయకుడు నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లోనే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నారు. రాబోయే సమయంలో కూడా వారు ఇటువంటి సంక్షేమ రాబోయే ప్రభుత్వంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజల చెంతకు వెళ్ళబోతున్నాం. ఇవాళ పశ్చిమ నియోజకవర్గం అంటేనే తెలుగుదేశానికి కంచుకోట. ఎప్పుడో కొన్ని పొత్తుల వల్ల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచోవట్లేదు కానీ నిజంగా చూస్తే తెలుగుదేశంకి నిజమైన కేటర్ బలంగా ఉన్న నియోజకవర్గమే పశ్చిమ నియోజకవర్గం. ఇంత మీరు ఎన్నో త్యాగాలు చేసి అయినా కూడా తెలుగుదేశం మీద మీరు చూపించే అభిమానం నిజంగా ఎక్కడ ఏ నియోజకవర్గంలోనూ లేదేమో. ఎన్ని త్యాగాలకైనా మీరు సిద్ధపడి బలంగా ఈ పార్టీని ఇక్కడ ఉంచడానికి మీరందరూ చేసిన కృషికి మీకు మనస్సు వంచి నమస్కరిస్తున్నాను. అంతేకాకుండా వీళ్ళిద్దరూ బుద్ధా వెంకన్న గారు కానీ మీరా గారు కానీ ఈ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా, నాయకులకి కార్యకర్తలకి అందుబాటులో ఉంటా, వారితోనే ఉంటా, మా నాయకుల యొక్క ఆశయ సిద్ధిలో వీరందరూ కలిసికట్టుగా ఉంటున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. నిన్న తూర్పు నియోజకవర్గ సమావేశంలో తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీ కోవర్ట్గా పనిచేసినటువంటి కేసీనాని నాని కొన్ని వాక్యాలు మాట్లాడడం చాలా కొన్ని నిజాలు కూడా చెప్పాడు. అందులో ఏమనంటే మేము చెప్తున్నాం కదా కోవర్ట్ అని, మేము మొన్నటి వరకు వెల్లంపల్లి సీన్కే కోవర్ట్గా ఉండి పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి అతను కోఆర్డినేటర్గా ఏర్చుకొని ఒక్కరోజు కూడా ఇక్కడ అడుగు పెట్టకుండా అతనికి సహకరించిన మాట మా అందరికీ తెలుసు. నిన్న ఎన్ఎస్సీలో మాట్లాడినటువంటి మీటింగ్లో దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు కడియాల బుచ్చిబాబు ఆయన దగ్గరికి వస్తే మీరు ఈ పార్టీలో చేరద్దు, చంద్రబాబు గారు మంచోడు కాదు అని చెప్పాడంటే ఈ దద్దమ్మ. ఇప్పుడు 2017లో అంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించండి, తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ అయ్యి ఉండి తెలుగుదేశం పార్టీలో చేరడానికి వస్తే ఆహ్వానిస్తారా, చేరద్దు, చంద్రబాబు గారు మంచోడు కాదని చెప్తారా? అంటే కోవర్ట్లు చేసే పని ఈ పార్టీలో ఉండి అవతల పార్టీకి పనిచేసే వ్యక్తులు అలా మాట్లాడతారు. రెండోది బెంజి కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ అంట చంద్రబాబు నాయుడు గారు దాన్ని విడవమర్చారంట. ఈయనంట మెడ్రాసులో ఎక్కడో ఫ్లైఓవర్ ఉందంట, పైన ఒక 8 కింద ఒక 7 ఈయన చేశాడంట. అసలు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్లు, విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ లేట్ అవడానికి కారణం నువ్వు కాదా? ఆ రోజు సోమా కంపెనీ వాళ్ళు అది తీసుకుంటే సోమా కంపెనీ వాళ్ళు నీకు ముడుపులు కావాలని నువ్వు వాళ్ళ మీద ఆ పనులు ఆపుచేస్తే వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొరపెట్టుకుంటే చంద్రబాబు గారు నిన్ను మందలించిన మాట వాస్తవం కాదా? కనకదుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ లేట్ అవ్వడానికి కారకుడివి నువ్వు కాదా? దానికి సంబంధించినటువంటి కమిషన్లు కావాలని సోమా కంపెనీ ఆ రోజు నష్టాల్లో ఉంటే అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి పీడించి ముడుపులు తీసుకున్న మాట వాస్తవం కాదా? నువ్వు పచ్చి మోసగాడివి, పచ్చి అవినీతి పరుడివి. ఇంకా ఉన్నాయి నీ గురించి చెప్పాలంటే, ఒకే రోజు చెప్పేసావు అనుకో, మళ్ళీ మాకు చెప్పడానికి ఉండదు. నువ్వు ఎలా అంటాడంటే, కేసీనాని నానే మా చిన్నప్పుడు ఒక కొంగలం మల్లన్న గట్టు అని ఒకటి ఉంది జక్కేపేట అవతల, అక్కడ వెళ్ళే లారీని వచ్చే లారీని ఒకడు ఆపి కర్రతో కొట్టి డబ్బులు వసూలు చేసేవాడంట. వసూలు చేస్తే, ఏయ్ నేను లేస్తే మంచోండి కాదు, ఇవ్వబోయారా మిమ్మల్ని వేసేస్తానంటే
అందరు భయపడి డబ్బులు ఇచ్చుకుంటే వెళ్ళేవాళ్ళు. ఎవడో నాలాంటి వాడు దగ్గలేడు, ఏంటో నువ్వు లేతే మంచివాడు కదా ఒకసారి లెగు అన్నారు. వాళ్ళు లెగల ఏంటి లెగట్లేదని చూస్తే రెండు కాళ్ళు లేవు. అలాంటి వాడు కేసీఆర్ అని తెలుగుదేశం పార్టీలో ఉండి ఇన్నాళ్ళు నోరుతో బతికాడు. ఎవరి మీద నోరు? జగన్మోహన్ రెడ్డి మీద కాదు, వైసీపీ ఎంపీల మీద కాదు, వైసీపీ ఎమ్మెల్యేల మీద కాదు, వైసీపీ మంత్రుల మీద కాదు, అధిష్టానం మీద. ఇండైరెక్ట్గా పేర్లు ఎత్తకుండా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నాయకుల మీద. నీకు దమ్ము ధైర్యం అంటే నువ్వు నిజాయితీపరుణ్ణి అంటావు కదా, నీ నిజాయితీ నీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి నువ్వు పేర్లు చెప్పి ఎవడెవడో ఏ అవినీతి చేశాడు, ఎవడెవడో ఏ బుక్ బుక్ అబ్జర్వ్ చేశాడు, ఎవడెవడో కాల్ మనీ చేశాడో, లేకపోతే ఎవడెవడో సెక్స్ రాకెట్లు చేశాడో, ఎవడెవడో ఇంకా 420 పనులు చేశారో పేర్లు పెట్టి చెప్పు. చెబితే అప్పుడు నువ్వు నిజాయితీపరుడో, నువ్వు పేర్లు చెప్పిన వాళ్ళు నిజాయితీపరులో తేల్చుకుందాం. అంతేకాని పేర్లు చెప్పకుండా ఎవడెవడో ఎవడెవడో మాట్లాడి, ఎందుకంటే ఇక నీ టైం అయిపోయింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకే నువ్వు ఒక బలవంతుడివి, నువ్వు కానీ వంశీ కానీ కొడాల నాని కానీ అవినాష్ కానీ. మీరు తెలుగుదేశం పార్టీ వదిలిన తర్వాత మీకేం లేదు. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆరోపణలో వ్యక్తి పేర్లు చెప్పి చేయి, నీకు ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అయితే నేను ఇంకో మాట మొన్న ఒక మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు మెడబెట్టి గెంటేశాడు, కరెక్ట్, 100% కరెక్ట్. చిరంజీవి గారేమో తోసేశారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద 9.5 సంవత్సరాలుగా మాట్లాడే మాటలకి మెడబెట్టి గెంటేశాడు. ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశంలో ఉన్న వరకు ఆంబోతులాగా నుంచుండే నువ్వు ఇప్పుడు చూసావు విజయసాయి రెడ్డి, ఎల్లంపల్లి శీను, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కార్యకర్తలాగా చేతులు కట్టుకొని నుంచోడు. ఇంకా దీనమైన స్థితికి వచ్చావు. ఇప్పటికైనా నీ తప్పుడు ఆరోపణలు ఆపి నువ్వు ఒక మాట అంటే మేము 100 మాట అంటాం. నువ్వు నియోజకవర్గాలనే 60% ఖాళీ చేస్తానన్నావు. నిన్న మా వాడు చిన్ని ఇంకా ఎంపీ అవ్వకముందే పార్టీ అధ్యక్షుడినే ఖాళీ చేసాడు. విజయవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన బావకుమార్ని ఖాళీ చేసాడు. ఇంకా ఉన్నారు అంటున్నాడు, మాకు కూడా చెప్పట్లేదు మరి పేర్లు. మొత్తం వైసీపీనే నువ్వు అసలు ఎవరిని ఎవరిని తీసుకెళ్ళగలిగావు? నీ వెనకాతలు తిరిగే వాళ్ళందరూ కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ ఎంపీ వన్ తిరిగారు, వాళ్ళందరూ మంచోళ్ళు. చంద్రబాబు నాయుడు గారు నీకు గౌరవించాడు, నువ్వు ఎంపీవి పార్లమెంట్ మెంబర్వని నీతో తిరిగారు తప్ప కేసీఆర్ నాని ఒడ్డు పొడుగు లావు ఉంటాడు ఫైట్ చేస్తాడు అని తిరగలా. కాబట్టి ఇప్పుడుగానా నువ్వు ఊహల్లో బతకడం మానే. అందరికీ నమస్కారం. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని సాటి చెప్పినటువంటి చరిత్ర పురుషుడు, కారణ జన్ముడు, అందరికీ అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి వేడుకల్ని విజయవాడ 20 నియోజకవర్గంలో 22 డివిజన్లో కూడా వస్త్రదానం అన్నదానం వారికి ఘనమైనటువంటి నివాళులర్పించేటువంటి భాగంలో ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాబోయే ఎంపీ, ఖచ్చితంగా కాబోయే ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి, అలాగే తమ్ముడు బుద్ధ వెంకన్న గారికి ఈ సందర్భంగా ఎంపీ గారికి ఒక హామీ ఇస్తున్నాం. పశ్చిమ నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ అన్నగారి అభిమానులు పుష్కలంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ నియోజకవర్గంలో 2014-19లో ఎంపీకి మెజారిటీ వచ్చింది. ఖచ్చితంగా బుద్ధ మీరా నేతృత్వంలో మా అందరి నాయకుల సహకారంతో 20,000 తగ్గకుండా ఈ నియోజకవర్గంలో మెజారిటీ ఇస్తాం. ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గం మాది అని చెప్పుకున్నటువంటి ఈరోజు నుంచి కేసీఆర్ నానికి పేరు మారుస్తున్నా, బుద్ధాంకన కూడా చెప్తున్నా కోవర్ట్ నాని. ఆ కేసీఆర్ అనేది తీసేద్దాం, ఇక తీసేసి కోవర్ట్ నాని. ఎందుకంటే తెలుగుదేశంలో ఉంటే వైసీపీ కోవర్ట్గా పనిచేస్తాడు, వైసీపీలు ఉంటే తెలుగుదేశం పార్టీ కోవర్ట్గా పనిచేస్తాడు. అతని మనస్తత్వం ఎక్కడ నికరంగా ఉండడు, అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి మాత్రం కృతజ్ఞతగా మాత్రం ఉండడు, ఇది ఆయన మనస్తత్వం. ఇవాళ చిన్నవాడైనటువంటి చిన్ని దిమ్మ తిరిగేటట్లుగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇందాక వెంకన్న చెప్పాడు విజయవాడ అర్బన్ అధ్యక్షుని పట్టుకొచ్చేసాడని. నేనేమంటానంటే ట్రైన్ ఇంజిన్ పట్టుకొచ్చేసాడు, ఇక భోగిలు పట్టాల మీద ఉంటాయి, ఎవడ కావాల్సిన పట్ట భోగి తీసుకుపోవచ్చు.
కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాలు అన్ని వర్గాల్లో కూడా ఈరోజు ఖచ్చితంగా వచ్చింది. ఈరోజు మేము సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పుకుంటున్నాడు ముఖ్యంగా జగన్ రెడ్డి. సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించింది అన్న ఎన్టీ రామారావు గారు. సంక్షేమానికి పేటెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారని ఖచ్చితంగా చెప్పగలం. ఆ రోజున పేదవాడికి పక్కా ఇల్లు కానీ, 2 రూపాయల బియ్యం కానీ, ఉచిత కరెంటు కానీ, మౌలిక సదుపాయాలు కానీ అన్నిటికీ మించి అట్టడుగు వర్గాలకి, అణగారిన వర్గాలకి, కేవలం ఓటు బ్యాంక్ వాడుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలకు రాజకీయ రంగంలో పెద్ద పెట్టేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాల పక్షపాతి, చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల పక్షపాతి. బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి ఎన్నుముక. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు ఎక్కడున్నా మేమంతా చంద్రబాబు నాయుడు గారి వర్గం. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులర్పిస్తూ, నందమూరి తారక రామారావు గారిని గురించి ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చెప్పవలసింది చాలా ఉంది అనే విధంగాను, గతంలో మాకు బాగా గుర్తు ఆయన ఉదయం వెళ్ళి ఒకసారి చూసి ఆయన దర్శించుకున్న తర్వాత మరలా వెనక్కి వస్తే 2 గంటలకు మళ్ళా బెంగేస్తుంది ఆయన మీద. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని రూపం నందమూరి తారక రామారావు గారు. ఆయన జీవితం ఒక పుస్తక బండాగారం. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన బాల్యం చూసుకున్నా, లేకపోతే చదువుకునే రోజులు చూసుకున్నా, ఆ తర్వాత ఉద్యోగం చేసే రోజులు చూసుకున్నా, లేకపోతే సినీ ప్రముఖుడిగా చూసుకున్నా, రాజకీయ ప్రముఖుడు చూసిన అన్నింటిలో కూడా చరిత్రలే ఉంటాయి తప్ప చిన్న మచ్చ కూడా లేని వ్యక్తి, అంటని వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన రాష్ట్రంలో రాజకీయ అనుభవం ఏమాత్రం లేకపోయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ భారతదేశం మొత్తం అమలు పరిచేవి ఉన్నాయంటే అది గ్రేట్నెస్ ఆఫ్ ఎన్టీఆర్. అలాంటి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ పసుపు కలర్ చూసుకున్నా, లేదా కార్మికుడి చక్రం చూసుకున్నా, రైతు దున్నే నాగలి చూసుకున్నా, పేదవాడుండే ఇల్లు చూసుకున్నా, ఆ మూడిట్లోనే ఈ రాష్ట్రం యొక్క విధానం అంతా కూడా కనపడదు. అంతేకాదు ఆయన మొట్టమొదట మీలాంటి జర్నలిస్టులు అందరూ మీరు రాజకీయ పార్టీ పెడుతున్నారు ఏంటి మీ ఎజెండా అన్నప్పుడు కూడు గుడ్డ నీడ అని చెప్పి 3 మాటల్లో శ్రీకృష్ణుడు నోరు తెరిస్తే తల్లికి విశ్వం అంతా కనపడిందని చెబుతారే, ఆ విధంగా ఆయన నోట్లో వచ్చిన 3 మాటలు ఆ రోజున ఈ రోజున ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు ఆ 3 ఇన్ని పుస్తకాల పాటు ఎజెండాలు పెట్టి ఏదేదో రాసే కంటే ఆ 3 మాటల్లో అంత పరమార్థం ఉన్నది. అది గొప్పతనం నందమూరి తారక రామారావు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాసనసభ్యుడిగా ఉండే అదృష్టం, అరుదైన అదృష్టం నాకు కలిగింది. అది నా జీవితంలో మరుపురాని క్షణాలు. అంతేకాదు మహిళలకి ఆస్తుల సమాన ప్రయోగం కానీ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఆ వాళ్ళు చదువుకున్నటువంటి బీసీ యువకులకి చట్టసభలో అవకాశం కానీ స్థానిక సంస్థల్లో చట్టసభలకి బీసీలకి ప్రత్యేకమైన రిజర్వేషన్ని పెట్టినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఈ రోజున పెద్ద పెద్ద పదవుల్లో యాదవ సామాజిక వర్గం, గౌడవ సామాజిక వర్గం, రజక సామాజిక వర్గం, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం, కమ్మరి కుమ్మరి ఇటువంటి వెనుకబడినటువంటి బీసీ పడుగు బలైన కులాలు ఉన్నాయంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి తెలుగుదేశం గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా తెలుగు జాతి ఈరోజు 28వ వర్ధంతి కార్యక్రమం ద్వారా ఆ మహానుభావుడు జాతికి చేసిన సేవలను గుర్తించుకుంటా ఉన్నాం. మళ్ళా చెప్తా ఉన్నా, ఈ 28 సంవత్సరాలే కాదు, రాబోయే 100 సంవత్సరాల వరకు గుర్తు పెట్టుకునేటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అందుకనే ఈరోజు తెలుగు జాతికి గర్వకారణమైనటువంటి తెలుగు ప్రైడ్ స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా తెలుగు జాతి ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మహానుభావుడు సినీ రాజకీయ జీవితాన్ని
వదులుకొని తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు రాజకీయాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. సంక్షేమ పథకాలకు అర్థం తెచ్చింది అన్న ఎన్టీఆర్. ఎందుకంటే పేదవాళ్ళకి 30 రూపాయలు పింఛను ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు ఎన్టీఆర్ ఇచ్చిన మొదలుపెట్టిన పింఛను ఇవాళ 3000 అయిందంటే తెలుగుదేశం పార్టీ దానికి కారణం అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు పేదవాళ్ళకి పక్కా గృహాలు, పేదవాళ్ళకి ఎస్సీలకి వెనుకబడిన బీసీ తరగతులకి రాజకీయ ప్రాధాన్యం కానీ ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేయడం కానీ చేసింది ఆ మహానుభావుడు ఎన్టీఆర్. కనలేని సేవలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడల అన్ని చోట్ల కూడా అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. పళ్ళు పంపిణీ కానించి, అన్నదానాలు కానించి, రక్తదానం కానించి అనేక సేవా కార్యక్రమాలు పేదవాళ్ళకి ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పేరు మీద ఏర్పాటు చేస్తాం. మేము భారతరత్న ఎన్టీఆర్కి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఏదైతే డిమాండ్ చేసిందో ఆ డిమాండ్ని రాబోయే ప్రభుత్వంలో కేంద్రం దగ్గరికి వెళ్ళి పదే పదే ఆ మహానుభావుడికి ఇవ్వాల్సిన జాతీయ స్థాయి గుర్తింపుని మరి రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వంలో కూడా విజ్ఞప్తి చేసి సాధించి తీరుతో ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇవ్వాలి. తెలుగు వాళ్ళని గుర్తించాలి. ఈ సౌత్కి ప్రైడ్ అనేటువంటి ఎన్టీఆర్ని గుర్తించాలి, భారతరత్న ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. ఈరోజు రా కదిలి రాని నినాదంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 5వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభల్లో పాల్గొంటూ ఉన్నారు, ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. ఈ మోసగారి అవినీతి ప్రభుత్వంలో ఏ విధంగా పేదవర్గాల జీవితాలు తలకిందలైనయో వాళ్ళు మళ్ళీ తిరిగి నిలబెట్టడం కోసం జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కలిసి పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడం ఎంత చారిత్రాత్మకమైన అవసరమో తెలియజేస్తా ఉంది. ఈరోజు గుడివాడలో బహిరంగ సభ, మరి ఈరోజు గుడివాడలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టించాలని చూస్తూ ఉంది. ఆటోలను సీజ్ చేసింది, బస్సులను నిలిపేసింది, రోడ్లు బ్లాక్ చేసింది. అంతేకాకుండా అక్కడ స్థానిక శాసనసభ్యుడు మరి కొడాలి నాని ఎన్నో రకాలుగా ఆ సభని ఫ్లాప్ చేయడానికి ఆ సభకి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా ప్రజాబలం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈరోజు సభ దిగ్విజయవంతంగా 200,000 మందితో ఆ సభని అద్భుతంగా పూర్తి చేస్తాం. రాకదలిగా సభకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగిస్తాం.